వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ప్రపంచంలో అత్యంత పురాతన సంప్రదాయాలను అవలంబించడంలో ఇజ్రాయెల్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన ఇండియాలో కూడా ఇజ్రాయెల్ ఆచార సంప్రదాయాలు కట్టుబాట్లు ఒక నిబంధనతో కూడిన నిబంధనతో అవలంబిస్తున్నారు. దీనికి సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం తొట్టిపంపు గ్రామంలో ఇజ్రాయేలీలు ఆజ్ఞలు న్యాయ విధులను నిష్ఠాగరిష్ఠులతో పాటించి సృష్టికర్తలో నిద్రించిన కపిలవాయి అన్నపూర్ణమ్మ ఆమె గత 30 సంవత్సరాలుగా చేస్తున్న భక్తికి నిదర్శనంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. ఆమె తుది కార్యానికి రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఇజ్రాయేలీలు ప్రత్యక్షమయ్యారు. సృష్టికర్త యొక్క నామంతో ఆమె అంత్యక్రియలకు అతి ప్రాచీన కాలం నుండి మన పితృలు అవలంబించిన మార్గంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించడం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మనిషి చనిపోయిన తర్వాత శవంగా భావించే ఈ రోజుల్లో దేహాన్ని అతి పవిత్రంగా సమాధికి పంపిన విధానం చాలా విచిత్రంగా ఊహించిన రీతిలో జరగడం విశేషం. ఈ కార్యక్రమంలో దూత డాక్టర్ నిత్యజీవి నాయుడు అనుచరుడు అహియా ద్వారా జరిగి పలువురిని ఆకర్షింపజేసింది. ఈ రోజుల్లో కూడా మన భారతదేశంలో అతి పురాతన కాలంలో జరిగిన మన పితృల కట్టడాలు న్యాయ విధులు ఇప్పటికీ జూస్ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారు ఉన్నారంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని సొంత వాళ్ళు అన్నట్టుగా చేసుకోరండి ఎవరు కూడా. అందుకే చనిపోయినటువంటి వాళ్ళని మనం సేవం అని అనకూడదు, తప్పు అది. వాళ్ళని ఉపస్థాపన చేసేందుకు మనిషిగానే చూడాలి, ఎందుకంటే వాళ్ళలో ప్రాణం లేదు కానీ ఆ యొక్క దేహమే వాళ్ళని వాళ్ళ జీవానికంటే వాళ్ళ ఆత్మని తయారు చేసింది అనమాట, పరిపూర్ణం చేసింది. మానవుడి యొక్క ఆత్మని పరిపూర్ణం చేసేది ఈ దేహమే. ఈ దేహాన్ని ఒక థింక్ అంటే ఒక వస్తువుగా చూడకూడదు అంట. శవం అంటే అది ఒక పరికరం, ఒక వస్తువుగా భావించినట్టు అనమాట. జీవం లేని ఒక రాయిని లేకపోతే ఇంకో ఒక బొమ్మని అలాగ ఇలా పిలిచినట్టు అలాగనమాట. అలా కాకుండా మనం మనిషిగానే చూడాలన్నమాట. చనిపోయిన తర్వాత కూడా మనం మనిషిగానే గౌరవిస్తూనే మనం సమాధి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాలన్నమాట. మానవుడి పట్ల చేయాల్సిన ధర్మం అది. ఆవిడ నిజంగా మా అందరికీ కూడా ఆత్మీయ తల్లి, మా అందరి ఆత్మీయ బంధం అది. అది ఈ జన్మలో తరించేది కాదు, శాశ్వత కాలంగా నిలిచేటువంటి బంధం అన్నట్టు ఇది. శాశ్వతం కూడా మరి మేము అందరం కూడా ఒక కుటుంబం, ఒక బంధంతో ఒక తల్లి బిడ్డలుగా యొక్క నిత్యజీవ అన్నయ్య గారి యొక్క ఆయన మా కుటుంబానికి పెద్దగా ఈ యొక్క కుటుంబం అంతా కూడా నడిపించబడుతుంది. అందులో ఆవిడ జీవించిన కాలం అంతా కూడా అన్నయ్య గారు ఎలా చెప్తే అలాగే నడుచుకుంది తప్ప ఏ విషయంలో కూడా అన్నయ్య గారి మాటకు కానీ ఆవిడ తండ్రి యొక్క వాక్యానికి కానీ విరుద్ధంగా నడవలేదు. ప్రార్థన చేసుకున్నాం. కాదేశ్ 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 అవసావత్ నిలకలారించుకేదా, కాదేశ్ 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 అవసావత్ నిలకలారించుకేదా, కాదేశ్ 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 అవసావత్ నిలకలారించుకేదా.